మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పట్టిన పట్టుబదలని వ్యక్తిగా సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు రెడీ అయ్యారు. అమరావతి ఏపీ రాజధాని అనే నినాదం టీడీపీది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తే అమరావతినే రాజధాని అవుతుంది. అదే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖనే ప్రధాన రాజధానని జగన్ కూడా తేల్చి చెప్పారు. తాను గెలిచాక సీఎంగా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అమరావతి శాసన రాజధానిగాను కర్నూలు న్యాయ రాజధానిగాను కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు వచ్చే 10 ఏళ్లలో వైజాగ్ ను హైదరాబాద్ కు తలదన్నేలా చేస్తానని భరోసా కల్పించారు జగన్. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల ఫలితాలే ఆంధ్ర రాజధానిని తేల్చనున్నాయి. వైసీపీ ప్రవేశపెట్టిన మూడు రాజధానులపై భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎటువైపు ఉన్నారనేది 2024 జనరల్ ఎలక్షన్స్ తేల్చనున్నాయి. కృష్ణా గుంటూరు ప్రజలు అమరావతినే రాజధాని చేయాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. యావత్ రాష్ట్ర ప్రజలు అమరావతి వైపే ఉన్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు విభజన సమయంలో వచ్చిన ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల వైపు ఉన్నామనేది వైసీపీ వాదన. తాజాగా వైజాగ్ లో జరిగిన విజన్ సదస్సులో జగన్ మరోసారి రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు కావాలని, వైజాగ్ లో రాజధానికి అంత ఖర్చు అవసరం ఉండదని అన్నారు. అభివృద్ధిలో విశాఖ ఇప్పటికే దూసుకుపోతోందని అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పారు. వైజాగ్ ను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లా మారుస్తామన్నారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే విశాఖ రాజధానిగా కొనసాగడం పక్కా అని తేలిపోయింది. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదో తేల్చుకోవాల్సింది ప్రజలే. వైసీపీని గెలిపిస్తే వైజాగ్ రాజధాని అవుతుంది, టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. మరి చూద్దాం పబ్లిక్ దేనికి చేకూడతారు.